అభివృద్ధిలో వెనుకబడిన కోసికి మండల ప్రాంతం వలసలలో మాత్రం ముందుంటుంది. పిల్ల తల్లిని వదిలి కొద్ది మంది పిల్ల చెల్లతో మూటా ముల్లె సర్దుకొని మరికొద్ది మంది గుండెల్లో నిండిన బాధ్యతతో భారంతో సొంత ఊరిని పంట పొలాలను అన్నదమ్ములను బంధుమిత్రులను వదిలి బతుకు జీవుడా అంటూ ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వెళుతున్న కోసికి మండల ప్రాంత ప్రజల దయనీయ స్థితి వర్ణించలేనిది. ప్రతి ఏటా ఖరీఫ్ పంటల ముగింపు దశ వచ్చేసరికి కోసిక మండలంలో వలసల దశ ప్రారంభమవుతుంది. కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. మండలంలోని ఒక్క నెల కోసికి గ్రామంలోనే దాదాపు 200 కుటుంబాలు వలస వెళ్లినట్లు వలస కూలీలు నాగరాజు మీడియాకు తెలిపారు. మీ ఊర్లో ఉపాధి పనులు లేవనా? ఉపాధి పనులు ఏం లేవు ఊరికి. అసలు ఏం ఉపాధి పనులు, అప్పుడు అవసరం పోతాయంటే ఎండకాలం పెడుతున్నారు. ఎండకాలం డబ్బులు లేవు అంత అప్పుల పాలు చాలా కష్టంగా ఉండదు గడవాలంటే. మా ఊళ్ళో ఏమైనా అసలు ఇప్పటికే చెంగ మంది పోయినారు. స్కూల్ పిల్లల్ని ఇట్లా వలసలు తీసుకుపోతే ఆ పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటా కదన్నా. పిల్లలకి తిండి ఎవరు పెడుతున్నారు, కింద ఊర్లో వేసిపోతే ఆ పిల్లలు ఎవరు చూస్తున్నారు, తిండి చేతి ఎవరు ఉండదు, అప్పులు కట్టుకోవాలి కదా బాగా, వాళ్ళని చూసుకుంటూ ఒప్పుకుండాలా. మరి ఆ పిల్లలకి బడులకు పోయే విద్యార్థులను సైతం తమతో వలస తీసుకుని వెళ్లి చిన్నారుల జీవితాల్లో తమ పేదరికానికి బలి చేస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల వల్ల వలస తప్పనిసరి అయిందని, చేతికొచ్చిన ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తమకు తలకు మించిన భారంగా మారిందని, తమ బతుకులు మార్చుకోవాలంటే వలస తప్పనిసరి అయిందని వలస కూలీలు వర్ణించే తీరు హృదయ విదారకంగా ఉంది. చదువుకునే విద్యార్థులు వలస వెళ్లకుండా హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తామన్న అధికారుల మాటలు గాలిలో దీపంలా కనిపిస్తున్నాయి. వలస వెళుతున్న తండ్రి కోసం రోధిస్తూ పరితపించే చిన్నారి వంటి ఎంతో మంది పిల్లల కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని కోసికి మండల ప్రజలు ఎదురు చూస్తున్నారు. అవి తీరాలంటే కోసిక మండల ప్రాంతంలో ప్రజలకు సరియైన ఉపాధి కల్పించి సకాలంలో వేతనాలు కూడా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నా, గవర్నమెంట్ ఇట్లా వలస పోయే కుటుంబాల్లో చదువుకునే పిల్లల్ని ఇక్కడ పెడితే ఒక హాస్టల్ వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు పెడతామంటున్నారు. ఒక పిల్లలు చేయాలంటే 2-3 చదువు చేయాలి. అందువల్ల ఏం పూజ చేయాలి, పిల్లలు ఏం సంపాదించాలి, ఏం మోగించుకోవాలి, అది అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కటి రేట్లు అవుతున్నాయి. 100 రూపాయలు రేటు బంగారు పొలం కొనాలంటే